హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మూడమి గురించి తెలుసుకుందాం. ముంచుకొస్తున్న మూడమి 3 నెలల పాటు గమనుండాల్సింది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా? పిపిపి డుమ్ 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 అంటూ సందడి చేసే డోలు సన్నాయిలు చప్పుడు చేయకుండా 3 నెలల పాటు గమ్మునుండే సమయం ఆసన్నమైంది. పెళ్లి మంత్రాలు చదివే పురోహితులు మౌనవ్రతం పాటించాల్సింది. వంట మేస్త్రి, పూల అలంకరణ చేసేవాళ్ళు, క్యాటరింగ్ సిబ్బంది, లైటింగ్ డెకరేషన్ చేసేవారు, పెళ్ళి మంతులు, ఈ పెళ్ళి పనులు చేసే స్కిల్ వర్కర్స్, ప్రైవేట్ కళ్యాణ మండపాలు యజమానులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. ఈ నెల 28 నుంచి భాద్రపద మాసం శూన్య మాసం కావడంతో పాటు సెప్టెంబర్ 18 నుంచి శుక్రమాడ్యమి ప్రారంభం కానుంది. ఆశ్వేజ కార్తీక మాసాలు మంచివైనా సరే మౌఢ్యమి నవంబర్ 27 వరకు ఉండడంతో మూడు ముళ్ళ బంధానికి 3 నెలల పాటు బ్రేక్ పడింది. ఆ తర్వాత డిసెంబర్ 26 వరకు పెళ్ళిళ్ళకు ముహూర్తాలు ఉన్నాయి. మూడం వస్తుండడంతో వివాహాది శుభకార్యాలు మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. పెళ్లి బృందాలు ఇప్పటికే తొందరపడుతున్నాయి. ఈ నెల 20న పెద్ద ఎత్తున వివాహాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్ర పరిధిలో కళ్యాణ మండపాలు, సత్రాలు, రూమ్లు ఫుల్ అయినాయి. ఈ నెల రోజులు అంటే నెల రోజుల క్రితమే ఇవన్నీ బుక్ అవడంతో అప్పటికప్పుడు వీటి కోసం ప్రయత్నించే వారి కష్టాలు తప్పవనే చెప్పాలి. ఇదే పరిస్థితి 21న కూడా నెలకొంది. ఈ నెల 21 తర్వాత దాదాపు 3 నెలల పాటు శ్రీవారి క్షేత్రంలో వివాహాది శుభకార్యాలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే చూస్తూనే ఉండండి. డియర్ శ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.